మహిళలకు ముప్పై మూడు శాతం రిజర్వేషన్ అమలు చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఇటీవలే చట్టం చేసింది కొద్ది రోజులకే జనం ఆ సంగతి మర్చిపోయారు అలా అనేకంటే మన రాజకీయ నాయకులు తెలివిగా మనం మర్చిపోయేట్టు చేశారనుకోవాలి చట్టపరంగా రిజర్వేషన్ అమలుకు కొంత సమయం పట్టొచ్చు పార్టీలు సంకల్పిస్తే ఇప్పటి నుంచే ఆ పని జరిగి ఉండేది ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నుంచే రిజర్వేషన్కు శ్రీకారం చుట్టే అవకాశం వచ్చేది కాకపోతే ఎక్కడా అది జరగలేదు ఇంతకీ తెలంగాణ ఎన్నికల్లో మహిళలు ఏం చేస్తున్నారు మహిళా చైతన్యం ఉన్న రాష్ట్రం తెలంగాణ హైదరాబాద్ నుంచి మారుమూల పల్లెల వరకు మహిళలకు రాజకీయ అవగాహన చాలా ఎక్కువే రోజువారీ రాజకీయాలు చర్చించాలన్నా నేతల నిర్ణయాలను సమీక్షించి ఏది తప్పు ఏది ఒప్పు అని చెప్పాలన్నా అది తెలంగాణ మహిళలకే చెల్లింది అయినా రాజకీయాల్లో వారికున్న ఏమిటంటే మాత్రం ఎవరికీ ఏమీ అర్థం కాని పరిస్థితి ఎదురవుతోంది తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో రెండు వేల మూడు వందల మంది బరిలో ఉంటే అందులో రెండు వందల పది మంది మాత్రమే మహిళలున్నారు అంటే అభ్యర్థుల్లో పది శాతం కూడా మహిళలు లేరు మోదీ నుంచి గల్లీ లీడర్ వరకు చెప్పే ముప్పై మూడు శాతం రిజర్వేషన్ సంగతి ఏమిటని ప్రశ్నిస్తే సమాధానం దొరకదు పద్దెనిమిది మంది మంత్రులు ఉండే తెలంగాణ కేబినెట్లో ఇద్దరు మహిళలకు మాత్రమే అవకాశం వచ్చింది కేసీఆర్ తొలి క్యాబినెట్లో అసలు మహిళలే లేరు రెండోసారి మాత్రం సబితా ఇంద్రారెడ్డి సత్యవతి రాథోడ్కు ఛాన్స్ ఇచ్చారు ఆ తర్వాత వేరెవ్వరిని మంత్రివర్గంలో తీసుకోలేదు మహిళలను ప్రచారానికి మాత్రమే వాడుకుంటున్నారు స్కీముల ఆశ చూపి వారితో ఓట్లు వేయించుకుంటున్నారు వారికి పదవులు ఇవ్వడానికి మాత్రం నేతలు ముందుకు రావటం లేదు ఎన్నికలు ముగిసిన తర్వాత మహిళల గురించి పట్టించుకున్న వాళ్ళు లేరు మళ్లీ ఐదు సంవత్సరాలకు మాత్రమే వాళ్ళు గుర్తుకొస్తారు తెలంగాణలో ఓటర్ల లెక్క చూస్తే రాష్ట్రం మొత్తం మీద మహిళల కంటే పదకొండు వేల మంది మాత్రమే పురుషుల ఓటర్లు అధికం డెబ్బై ఎనిమిది నియోజకవర్గాల్లో పురుషుల కంటే మహిళా ఓటర్లు అధికంగా ఉన్నారు ఎన్నికల ఫలితాలను నిర్దేశించడంలో మహిళలదే కీలక పాత్ర రెండు వేల పద్దెనిమిదిలో కేసీఆర్ తిరిగి అధికారానికి రావడం వెనుక మహిళా ఓటర్లే ప్రధాన భూమిక పోషించారని విశ్లేషిస్తున్నారు ఓటింగ్ ముందు రోజు వరకు గడ్డు పరిస్థితిని ఎదుర్కొన్న కేసీఆర్ పోలింగ్ రోజున మహిళా ఓట్లతో విజయాన్ని అందిపుచ్చుకున్నారని చెప్తారు అయినా గత ఐదేళ్లలో మహిళలకిచ్చిన ప్రాధాన్యం శూన్యం రాజకీయ కుటుంబాల్లో సైతం మహిళలకు రాణించే అవకాశం ఇవ్వలేదు కల్వకుంట్ల కవిత లాంటి ఒకరిద్దరికి మాత్రమే రాజకీయాల్లో తిరిగేందుకు అవకాశం వచ్చిందే తప్ప మిగతా వారు సాధించింది శూన్యమని చెప్పాలి సోషల్ మీడియా ద్వారా కేటీఆర్ సతీమణి ప్రచారం చేయడం హరీష్ రావు భార్య ఒకటి రెండు సార్లు బయటకు రావడం తప్పితే ఉన్నదే లేదు ఎన్నికలకు రెండు మూడు రోజుల ముందు అభ్యర్థుల కుటుంబ సభ్యులు జనంలో కనిపిస్తారు మా సార్కు ఓటెయ్యండి అడుగుతారు జనం కోసం తిరుగుతూ ఆయన ఇంటికి కూడా రావడం లేదని సెంటిమెంట్ ను పండిస్తారు ఆ తర్వాత ఇంటికే పరిమితం అవుతారు కుటుంబ జీవనాన్ని త్యాగం చేసి సార్లు జనంలో తిరుగుతున్నారా జనం కోసం సార్ను అంకితం చేసి మహిళలు ఇంటికి పరిమితం అవుతున్నారా అన్నది పెద్ద చర్చ మహిళలు సెంటిమెంట్గా ఇంటికి పరిమితం అవుతున్నారంటే మాత్రం అంతకంటే దౌర్భాగ్యం ఇంకొకటి ఉండదు ఆకాశంలో సగం అని నిజంగా చెప్పుకోవాలంటే మాత్రం మహిళలకు తగిన ప్రాధాన్యం ఇవ్వాల్సిందే సగభాగం కాకపోయినా చట్టం చేసినట్లుగా ముప్పై మూడు శాతం అయినా ఇవ్వాల్సిందే ఇప్పుడు కుదరకపోయినా వచ్చే ఎన్నికలకైనా పరిస్థితి మారుతుందేమో చూడాలి